చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మరోసారి రాజ్యసభకు వెళ్లబోతున్నారా? తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీలో చేరబోతున్నారా? కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో షికార్ చేస్తున్నాయి. అటు వైసీపీ నేతలు కానీ ఇటు చిరంజీవి కాంపౌండ్ కానీ ఈ వార్తలను ఖండించకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు ముదురుతుంది. కారణం ఏదైనా ఒకరి నిర్ణయాలను ఒకరు సమర్థిస్తూ పరస్పరం గౌరవించుకుంటున్నారు. సైరా సినిమా కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి ఇంటికెళ్లి మరీ కలవడం, వెంటనే చిరంజీవి కోరికను జగన్ తీర్చడం జరిగిపోయాయి. తరువాత మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే చిరంజీవి స్పందించడం చాలా మంచి నిర్ణయమని పొగడటం చకచకా జరిగిపోయాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చాలా మంది భావించారు. మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయంపై వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందట. దీనిపై ఇప్పటికే ఒక స్థాయిలో చిరంజీవికి వైసీపీ ముఖ్య నాయకులకు మధ్య చర్చలు జరిగాయని సమాచారం. జనసేన పార్టీ అధినేత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకే వైసీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనకు తెరతీసిందని అధికార పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చిస్తున్నాయి. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని బుట్టలో వేసుకుంటే కాపు వర్గం ఓట్లను చీల్చడంతో పాటు పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్ళెం వేయవచ్చనేది వైసీపీ పెద్దల ఆలోచనట. రాజ్యసభ పదవీకాలం ముగియక ముందు నుంచే కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి సినిమాలో రీఎంట్రీ తర్వాత పూర్తిగా డిటాచ్ అయ్యారు. మళ్ళీ తన లోకంలో తాను ఉండిపోయారు. తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెట్టుకున్నా దానిలో జోక్యం చేసుకోలేదు. తనేంటో, తన సినిమాల గొడవ ఏంటో చూసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ చిరంజీవి జగన్ కలిసిన సమయంలోనే రాజ్యసభ సీటును జగన్ చిరంజీవికి ఆఫర్ చేశారని, చిరంజీవి కూడా సానుకూలంగానే స్పందించారని వైసీపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండో నెలలో చిరంజీవి విశాఖ పరిసర ప్రాంతాల్లో 650 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా జగన్ చిరంజీవుల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం. మరి చిరంజీవి ఏం చేయబోతున్నారు? సినిమాలకే అంకితమవుతారా, లేక వైసీపీ ఆఫర్ కు తలొగ్గుతారా? తమ్ముడి ప్రత్యర్థి పార్టీలో చేరి ఆయన విధానాలపై విమర్శలు గుప్పిస్తారా, లేక జగన్ కోరినట్లు మెగా అభిమానుల ఓట్లతో పాటు తమ సామాజిక వర్గ ఓట్ల చిలికకు కారణమవుతారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.